మారు మాత్రం ప్రతిరోజు అర్చన అంటే 11 మార్లు లలిత సహస్రనామ అర్చన చేసినట్టయితే అంటే 11 మార్లు లలిత సహస్రనామ పారాయణ రోజుకి ఒక్క మారు మాత్రం అర్చన చేస్తే ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించగలం. మనకి మామూలుగా వ్యాపారంలో అలాంటి సందర్భాల్లో గొప్ప సదవకాశము అని వస్తుంటాడు. సదవకాశం అంటేనే గొప్ప అవకాశం అని, వాడి పాండిత్యం అలా ఉంది కాబట్టి గొప్ప సదవకాశం అని వస్తాడు. ఏం చేస్తాం, కళ్ళు ఉన్నందుకు చదవక తప్పదు కదా. అదిగో ఆ సదవకాశం ఏది అంటే పాడ్యమి నుండి విజయదశమి వరకు వచ్చే ఈ 10 రోజులు. ఇటువంటి సత్ అవకాశాన్ని జార విడుచుకోకుండా ఉండాలి అంటే రోజుకి 11 మార్లు లలిత సహస్రనామాల్ని పారాయణం చేయాలి. ఒక్క మారు నామాలతో అర్చన చేయాలంటే 12 సార్లు అయిందనమాట. కష్టం ఏమీ కాదు. మొదటి 2 లేదా 3 రోజులు కాస్త కష్టం అనిపిస్తుంది, తరువాత దొరికే ఆనందం ఉందే అది ఇంకా ఎక్కువ మార్లు చదివిస్తుంది. కిందటి సంవత్సరం చాలామంది మన ప్రేక్షకులు చదివారు. అమ్మవారు కొత్త విషయాన్ని చెప్పింది, లిఖిత్వా పుస్తకే ఇస్తు నామ సహస్రముత్తమం. ఈ లలిత సహస్రనామాలని పుస్తకంలో పూర్వ ఉత్తర పీఠికలతో పాటు ఈ స్తుతిని నామాలని కూడా రాసినట్లయితే, దానికి అర్చన చేసినట్టయితే అమోఘమైనటువంటి ఆనందాన్ని పొందుతుంది తల్లి అని. కాబట్టి ఇప్పటి నుంచే ప్రారంభించి ఇంకా 15 రోజుల పాటు దాదాపు ఉంది కాబట్టి, అలా ఒకసారి 16వ తేదీ ప్రారంభమవుతుంది కాబట్టి అలా ఒకసారి కానీ లలిత సహస్రనామాలని ఇందాక అనుకున్న రీతిగా పుస్తకంలో కొద్ది కొద్దిగా కొన్ని రాసినట్లయితే పాడ్యమి నాటికి పూజలో పెట్టేసుకోవచ్చును, విజయదశమి నాటికి తీసుకోవచ్చును. ఈ గ్రంథానికి నేను పూజ చేశానయ్యా 10 రోజుల పాటు అని. అలాగే పూజలో పెట్టేసుకోండి. మీరు రాసుకున్నటువంటి పుస్తకం ఎంత అందంగా మీకు ముచ్చటగా ఉంటుందో. చాలామంది మిగిలిన వాటి అన్నిటికీ వ్యయం ఎక్కువ చేస్తారు. 183.5 శ్లోకాలు ఉన్నాయి కాబట్టి ఒకే పుటలో 92 రాసేయాలని చెప్పి ఇరికించి ఇరికించి చచ్చిపోయి కళ్ళు మొత్తం పాడైపోయేలా వద్దు. స్పష్టంగా చక్కగా చదువుకోగలిగినటువంటి విధంగా అద్భుతంగా రాసుకోండి. దూరదూరంగా రాసుకోండి. అక్షరాల దోషాలు లేకుండా రాసుకోండి. ఎంత ముచ్చటగా ఉంటుంది. ఆ రాసుకున్నటువంటి దాన్ని పూజా మందిరంలో పెట్టుకుని అర్చన దానికే చేయండి. అమ్మవారి యొక్క విగ్రహం ఎదురుగా పెట్టుకుని ఈ గ్రంథం మీద అమ్మవారి విగ్రహాన్ని పెట్టి చేయండి. ఎంత ఆనందంగా ఉంటుంది. మనం మనగా చేసినటువంటి అమ్మవారి యొక్క విగ్రహానికి పూజ చేసుకుంటూ ఉంటే ఎంత ఆనందం వస్తుందో. అలాగే మనమే లలిత సహస్రనామాలని స్వయంగా పూర్వ ఉత్తర పీఠికలతో పాటు నామాలని స్తుతిని కూడా రాసుకున్నటువంటి పుస్తకాన్ని అక్కడ పెట్టుకుని జాగ్రత్తగా పూజ చేస్తూ ఉంటే చెప్పలేని సంతృప్తి వస్తుంది.